శాసన సభలో టీడీపీ సభ్యులు ప్రవర్తిస్తున్న తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. కుసంస్కారంతో ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రిగ్గింగ్ కామెంటరీ చేస్తూ సభా సాంప్రదాయాలను మంట కలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ముఖం మీద పెట్టింటేనే ఏ ముఖం మీద పెడతావంటి తీ అని పక్కకి ఎట్లంటేనే ఓ స్పీకర్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, స్పీకర్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు గౌరవ సభ్యులు. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇది నేను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే వారం రోజులు ఎందుకు వెయిట్ చేస్తాను? మీరు చేసింది వారం రోజుల నుంచి అదే విడ్డూరం చేస్తున్నారు కదా. ఇవి ఏం పనులు? ఇవి ఎవరు చెప్పి పంపించారు మీకు? అందుకే ఆ నాయకుడే అయితే యథా రాజా తథా ప్రజని మన ఊరికే లేవు సామెతలు. రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు, నాయకుడు ఎలా ఉంటే వ్యక్తి ఎవరు అనేటువంటిది కాదు, స్థానాన్ని మనం గౌరవించాలని చెప్పే నా అభిప్రాయంగా నేను తెలియజేస్తూ గౌరవం లేనటువంటి పరిస్థితిని నిరసన వ్యక్తం చేయడంలో వరకు నాకు అభ్యంతరం లేదు. వాళ్ళకి నిరసన తెలియజేసుకుంటే అలాంటి అభ్యంతరం మనకేం లేదు. కానీ సభాపతి స్థానానికి వచ్చి సభ గౌరవాన్ని హోదాకు తగ్గించే విధంగా ప్రవర్తించిన టీడీపీ సభ్యుల ప్రవర్తన గర్హణీయం, ఆక్షేపణీయం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనం చూసుకోవలసినటువంటి అవసరం ఉంది. అందుకు సభ్యులు ఎటువంటి పరిస్థితుల్లో పోడియం దగ్గరకు వచ్చి సభాపతి స్థానాన్ని అగౌరవపరిచే విధంగా ప్రవర్తిస్తే ఆటోమేటిక్ సస్పెన్షన్ రూల్ ని ఇన్వోక్ చేస్తున్నానని తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఈజ్ క్లైమింగ్ నా దళితులు, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీస్ అని ధైర్యంగా ఈరోజు భారతదేశంలో చెప్పగలిగే ఒక గొప్ప నాయకుడు, ఈనాడు మానవతావాది ముఖ్యమంత్రి గారు నాయకత్వం వహిస్తున్న ఈ సభలో ఎప్పుడైనా ఎక్కడైనా ఆ వివక్ష మనం చూసామా? మరి ఈరోజు ఏంటండి ఈ విడ్డూరు? సామాజిక వర్గాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం తప్ప ఏంటిది? ఆల్ ది టైమ్స్ ది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ద మెంబర్ సింపుల్లీ హీ స్టూడ్ అప్ అండ్ హీస్ కామెంటింగ్ వాట్ హీ లైక్. ఆ రోజు మీరు ప్రవర్తించినటువంటి తీరు, అది మీరు గౌరవమో అగౌరవమో ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకుంటారు. నూతనంగా వచ్చారు, పైగా ఆయన ఒక సుప్రీంకోర్టు జడ్జిగా చేసి ఈనాడు ఇక్కడికి వచ్చినటువంటి ఆయన్ని మనలో ఎన్నున్నా ఆయన్ని గౌరవించి పంపించాలి కదా. ఆయన రావటాన్ని కూడా ఆక్షేపణ చేసి దాని మీద పెద్ద రచ్చ చేసి